చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి సంగముగా మేమందరము కలిసి మా మనసుల్ని ఐక్యపరిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడో ప్రభువా, నాయన నాయన ప్రభువా, సృష్టిని సృజించిన సృష్టికర్తవు, అందులో భాగమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏపాటి వారం ప్రభువా. అయ్యా, మీ కొందనాలు స్తోత్రాలు. మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలలో ప్రభువా నాయన, మీరు మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకై వందనాలు. మా రక్షణకర్తవైన దేవా, మీకు స్తోత్రాలు. ఆదరణకర్త, మీకు వందనాలు. సమాధానకర్త, మీకు వందనాలు. ఆలోచన ఇచ్చి నడిపించే ఆలోచనకర్త, మీకు వందనాలు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా నాయన నాయన నాయన, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో ప్రభువా ఆరాధనలో భాగంగా బల చుట్టూ మేము చేరి వస్తూ ఉన్నాం. మీ ఆజ్ఞ చొప్పున యోగ్యంగా బలలో చేయవేయగలిగినట్లుగా, తద్వారా మీ దీవెన ఆశీర్వాదం మేము పొందుకోగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి ప్రభువా. నైనా అయోగ్యంగా పాలు పొంది శిక్షావిధికి లోనవ్వకుండా సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని పరీక్షించే మీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉన్నాం ప్రభువా తండ్రి. నాయనా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ప్రభువా నాయన, మీ మాటలు మాకు అనుగ్రహించండి. మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా ఎక్కడ మేము తప్పిపోయామో, ఎక్కడ మేము జారిపోయామో ప్రభువా, ఎక్కడ మేము మీకు అయిష్టంగా జీవించామో నైనా, ఎక్కడ మిమ్మల్ని దుఃఖపెట్టాము, ఈ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువా నాయన, మీరు మాకు జ్ఞాపకం చేయండి, మమ్మల్ని సంధించండి నాయన. మా ఆత్మీయ జీవితాల్లో పురికొల్పును అనుగ్రహించండి ప్రభువా. సరి చేసుకున్న వారమై యోగ్యంగా నైనా మీ యొక్క రక్తానికి, మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ బలలో ప్రభువా, పవిత్రమైన ఈ బలలో మేము పరిశుద్ధంగా పాలు పొందగలిగినట్లుగా సహాయం చేయండి. నన్ను మమ్మల్ని అందరినీ మీ దయగల నష్టాలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీ పక్షంగా నిలబడబోతుంటుండి కల్పునే నన్ను కరుణించండి ప్రభువా. నైనా మీ శిలువ చాటును మరుగు చేయండి, మీ మాటలు అనుగ్రహించండి నాయన. మనిషి సంబంధమైన జ్ఞానం కొట్టివేయండి ప్రభువా తండ్రి. నాయన నాయన, మీ యొక్క కృప కొరకై వేడుకుంటున్నాను నాయన. తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచండి మా ప్రభువా. నాయన, మీ నిండైన అభిషేకమును కోరుకుంటా ఉన్నాను ప్రభు. దయచూపించండి ప్రభువా, కనికరించండి ప్రభు. ఆశతో మీ ఇంటికి రాగలిగిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీ సన్నిధిలో ప్రభువా కొంత వాతావరణం అననుకూలంగా ఉన్నా ప్రభువా, మీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన బిడ్డలందరిని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన, వచ్చిన వారం వచ్చిన రీతిగా వెళ్ళక ప్రభువా, మీ చేత తాకబడిన వారమై, మీ చేత దర్శించబడిన వారమై, మా యొక్క జీవితంలో ప్రభువా నాయన నాయన, మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ మందిరం ప్రాంగణం అంతటిని కూడా మీ దయగల నష్టాలకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవా, మీ అభిషేకము ప్రభువా, మీ సంచారం మా మధ్య ఉంచమని కోరుకుంటూ ప్రభువా, మీ యొక్క కృపకు అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, కనపడి కనపడకుండా పనిచేసిన అంధకార శక్తులను, సాతాను శక్తులను యేసు నామములో బంధిస్తూ, ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువా నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు ఈ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ప్రభు యొక్క బలలో మనము యోగ్యంగా పాలు పొందినట్లుగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. అలానే లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనము మార్చి మార్చి చదువుకుందాం. నేను ఒక వచనము, మీరు మరొక వచనం, ఆ విధంగా ఈ భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గల్లయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. చదవండి 15వ వచనం. క్షమించండి, నేను 14 నుంచి ప్రారంభించాను. 15వ వచనం చదివారు కదా, 16వ వచనం నేను చదువుతున్నాను.
తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ఆయన గ్రంథము చుట్ట పరిచారకునికి చికూర్చుండెను. సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయన్ని తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దేవుడు ఈ లేఖన భాగాల్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన వారలరా, ప్రభు యొక్క బలలో మనము పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30-31 వచనాల్లో మనము చదువుకుంటా ఉన్నాం. అయితే కొంతమంది పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇందువలన అంటే వివేచింపక ప్రభు యొక్క బలలో పాలు పొందటం వలన, దేవునికి ఇష్టంగా లేకుండా ఆయన చెప్పిన మాట చొప్పున మనల్ని మనం సరిచేసుకోకుండా ఒకవేళ ఆచారంగా అలవాటుగా ప్రభు యొక్క బలలో పాలు పొందితే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎంతో నష్టాన్ని మనము కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. అందువల్లనే అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అని విశ్వాసుల గురించి చెప్పబడిన మాట. ఈ హెచ్చరికను మనము ఈ దినాన మనం తీసుకుందాం. ప్రియమైన వర్లరా, ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు, అంటే మనము మనల్ని బలహీనపరిచే విషయాలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న ఆత్మ సంబంధమైన రోగము, వాటిని గురించి కొంత ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. సువార్త కరపత్రికలు మనం గాస్పల్ ట్రాక్స్ ఇస్తూ ఉన్నప్పుడు దానిలో ఒక కరపత్రికలో ఒక కథ ఉంటుంది, మద్రాస్ నగరంలో సంభవించిన సంఘటన అనని దాంట్లో నేను చదువుతా వచ్చాను. మీరు కూడా చాలామంది చదువుంటారు, వినుంటారు కూడా. ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తాడు. ఒక ఆయన వచ్చి, డాక్టర్ గారు నాకు సంతోషం లేదు, ఆనందంగా ఉండటం లేదు, ఏదో వేదన నా హృదయంలో ఉంటా ఉంది, నేను సంతోషంగా జీవించలేకపోతున్నాను, నాకు ఏదైనా మందు ఇవ్వండి, నేను ఆనందంగా ఉండగలిగేటట్లు నాకు ఏదైనా ఒక మందు ఇవ్వండి అని డాక్టర్ గారిని అడుగుతాడు. సో డాక్టర్ అన్ని పరీక్షలు చేస్తాడు, మానసికమైన స్థితిని అంతటిని కూడా పరీక్ష చేసి, ఇతను బాగానే ఉన్నాడు బాబు, నీకేమీ జబ్బు లేదు, అన్ని కూడా రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి అని చెప్పి, నువ్వు సంతోషంగా ఉండలేకపోవటానికి ఇంకా ఏమీ కారణం ఏం కనపడటం లేదు అని చెప్తాడు. అయినా తను చాలా బాధపడుతూ, వాస్తవం డాక్టర్ నా జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, ఎలా అయినా నేను ఆ సంతోషాన్ని పొందుకోవాలి అనని చెప్తా ఉంటే డాక్టర్ గారు పాపం తనని గురించి కొంత జాలి దల్చి, నా దగ్గర అయితే దానికి మందేం లేదు, నీలో కూడా ఎటువంటి రోగం నాకేం కనపడటం లేదు, మందు ఇచ్చే రోగము, అయితే నాకు ఒక ఆలోచన వస్తుంది ఏంటి అని అంటే, మన నగరంలో ఒక సర్కస్ కంపెనీ ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ ఒక సర్కస్లో ఒక బఫూన్ ఉన్నాడు, ఆయన చేసే చేష్టలు నువ్వు చూస్తే చాలా ఆనందిస్తావు, సంతోషిస్తావు, చాలామంది ఆనందం కోసం సంతోషం కోసం వెళ్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. చెప్తే ఇంకా వ్యక్తి యొక్క ముఖం చాలా వికారంగా మారిపోద్ది. ఎందుకు అని అంటే అంటాడు ఆ వ్యక్తి, డాక్టర్ గారు ప్రజలందరికీ సంతోషాన్ని పంచిపెట్టే ఆ బఫూన్ని నేనే అనని చెప్తాడు. ప్రియమైన వారలరా, ఈనాడు శరీర సంబంధంగా కొంత ఆరోగ్యంగా ఉండొచ్చు లేక అనారోగ్యంగా ఉండొచ్చు, ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే ఎన్నో అనారోగ్యాలు ఈనాడు మనిషి యొక్క ఆత్మను పట్టి పీడిస్తూ ఉన్నాయి. అలాంటి అనారోగ్యాల నుంచి స్వస్థపరచగలిగిన దేవుణ్ణి, ఆ గొప్ప వైద్యుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలు ఈరోజు మనము కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం.
గత వీబీఎస్లో నేను లెసన్ తీసుకుంటా ఉన్నప్పుడు సీనియర్స్ క్లాస్లో, దానిలో ఒక అంశం ఏంటి అంటే జీసస్ ఇస్ ద గ్రేట్ ఫిజిషియన్, ఆయన గొప్ప వైద్యుడు అనని ఆయన యొక్క నేమ్ బోర్డు కనుక ఉంటే ఎలా ఉంటుంది అని చెప్తూ, ఆయన పేరు జీసస్ క్రైస్ట్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. మీకు కూడా తెలుసు ఆయన వర్కింగ్ అవర్స్ ఏంటి అని అంటే 24 అవర్స్, 24 గంటలు ఆయన పనిచేస్తూ ఉంటాడు. స్పెషలిస్ట్, దేంట్లో స్పెషలిస్ట్ అంటే పాప రోగమును నయం చేయటంలో స్పెషలిస్ట్ ఆయన. ఆయన కన్సల్టేషన్ ఫీజు, ఆయన్ని మనం వెళ్ళాలి అని అంటే ఎంత క్రైమ్ చెల్లించాలంటే ఫ్రీ, ఉచితం. ఈ విధంగా ఆ యొక్క లెసన్లో నేను చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభువాని గురించిన ఒక ప్రత్యేకమైన లక్షణం, లేక మన జీవితంలో ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన గుణము, మనం ఆశ్రయించగలిగిన ఆ దేవుని యొక్క దేవుని లక్షణాన్ని, ఆయన చేసే కార్యాలని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క లోకంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన వంటి మంచి వైద్యుడు గొప్ప వైద్యుడు మరెవ్వరూ కూడా లేరు అనేది మనం చూడవచ్చు. నేను అంటే విబిఎస్ క్లాస్ అని చెప్పాను కాబట్టి మిమ్మల్ని ఒక స్టూడెంట్స్గానే నేను చూస్తూ ఉన్నాను, అందరూ కూడా యవనస్తులు అని నేను అనుకుంటా ఉన్నాను. మనకి తెలిసిన విషయాలు, యేసు ప్రభువారు చేసిన కొన్ని కార్యాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రవచన తలంపును బట్టి ఆశపడతా ఉన్నాను. దయచేసి మీ మనస్సు దేవుని యొక్క వాక్యం మీద కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను. తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన వ్యక్తిగత జీవితాలకి అవి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది అనేది ఆలోచన చేస్తూ ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రియమైన వర్లరా, యేసయ్య ఆయన వైద్యుడు అనే మాట మనము చూస్తూ ఉంటాం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో మందిని ఆయన స్వస్థపరిచాడు. వివిధ వ్యాధిగ్రస్తుల్ని, వివిధ రోగములతో బాధపడుతున్న వారిని ఆయన స్వస్థపరిచాడు. దయ్యముల చేత పీడించబడుతున్న వారిని దయ్యముల యొక్క ఆధీనంలో నుంచి విడిపించాడు. మానసిక రోగముతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచాడు. వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు. బీదల్ని వారిని, కృంగిన వారిని పైకి లేవనెత్తాడు. కన్నీటి లోయలు గుండా వెళ్తున్న వారిని, వేదన గుండా వెళ్తున్న వారిని ఆయన ఆదరించాడు. ఆదరించిన ఆదరణకర్త. ప్రియమైన వారలారా, మార్కు సువార్త 5:25 మనము చూస్తా ఉన్నప్పుడు మనకు తెలుసు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన యొద్దకు వస్తూ ఉంటుంది. ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమె స్వస్థపడుతుంది. ఆయన ప్రభావం చేత ఆమె స్వస్థపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 25వ వచనం, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, స్నేహితులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసు ప్రభు వారిని ఒక మంచి వైద్యుడిగా, నీ పాపమునకు చక్కటి చికిత్స అందించగలిగిన ఒక గొప్ప వైద్యుడిగా, ఏ వైద్యులు కూడా ఈ యొక్క చికిత్స అందించలేని పరిస్థితుల్లో నీ జీవితానికి ఒక మంచి వైద్యుడిగా యేసయ్యను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ 12 సంవత్సరాలు తన యొక్క జీవితంలో ఆ రోగముతో బాధపడుతూ తను ఎంతో వేదన చెందుతూ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదండి, జనరల్గా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కరోనా వైరస్ మానవాళిని పట్టి పీడిస్తున్న ఈ వైరస్, అది సంభవించిన సమయంలో మనం గమనించినట్లయితే కదండి, వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేశారు. వారు వాడిన మందుల వలన, హై పవర్ మెడిసిన్ వాడటం వలన లేని జబ్బులు కూడా వచ్చినాయి కదా. కొంతమందికి షుగర్ లేదు కానీ ఆ తర్వాత నుంచి షుగర్ అటాక్ అయింది. కొంతమంది బ్లాక్ ఫంగస్, కొన్ని అవయవాలు కూడా కోల్పోయారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు వైద్యులు. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి సరైన మందులు వాడి
చక్కగా చక్కటి మెడిసిన్ ఇచ్చి మరలా తిరిగి స్వస్థత కలిగేటట్లుగా చేసిన వైద్యులు కూడా ఉన్నారు లేరని నేను చెప్పడం లేదు. అయితే మనం గమనించినట్లయితే ఎక్కువ భాగం ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అర్థమవడానికి నేను చెప్తా ఉన్నాను. హాస్పిటల్కి వెళితే ఒక జబ్బు నిమిత్తం వెళితే రకరకాల పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. దోపిడీ పెరిగిపోతున్న సమాజంలో మనం ఉంటా ఉన్నాం. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తూ ఉన్నాం. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడింది, కానీ తన రోగమునకు స్వస్థత లేదు, తన దేహంలో నెమ్మది లేదు, ఆరోగ్యము లేదు, కలిగినదంతా వ్యయం చేసుకుంది, ఉన్నదంతా తను వ్యయం చేసుకుని ఎటువంటి ప్రయోజనం లేక మరింత సంకటపడెను, మరింత సంకటపడెను, ఇంకా ఇంకా దిగజారిపోయింది తన యొక్క ఆరోగ్యం, మానసికమైన వేదన. అలాంటి పరిస్థితుల్లో ఏసై దగ్గరకు వచ్చింది. ఏసై వస్త్రపు చెంగు ముట్టింది. తనలో ఒక ఆలోచన, ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఏసై దగ్గరకు తనని నడిపించింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత పొందింది మనకు తెలుసు. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆమె శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనినో, నివారణ అయినదని గ్రహించుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక శరీరములోని ఆ బాధ నివారణ అయినను. ఏసయ్య ప్రభావం ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి కార్యాన్ని జరిగిస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది శరీర సంబంధమైందే, అయితే ఆత్మ సంబంధమైన పాప రోగమును ఆయన మాన్పే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ మాటలు వింటున్న వారిలో ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఒకవేళ ఇంకా నీ పాప రోగము నిన్ను వెంటాడుతూ ఉందా, పాప రోగము వలన కలిగిన ఆ యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తూ నివారణ చేయటానికి వీలు కాని పరిస్థితుల్లో వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నావా, ప్రదేశాలకి వెళ్తా ఉన్నావా, ఆ స్థలాలకి ఈ స్థలాలకి అక్కడికి ఇక్కడికి పరిగెత్తా ఉన్నావా? ఇదిగో నీ పాప రోగము నుంచి నీకు నివారణ కలుగ చేసేవాడు ఆయనే ఏసయ్య. ఆయన నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగ చేసేవాడు. అదే మనం ఆరాధన సమయంలో చూస్తూ వచ్చాం. ఆయన నీ రక్షణకర్త అయిన దేవుడు, మన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగ చేసేవాడు, తండ్రితో సమాధానపరిచే సమాధానకర్త, నీకు నాకు నెమ్మదిని సమాధానమును కలుగ చేసే దేవుడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ కలవరి శిలువలో పాప పరిహారము నిమిత్తం ఏసై చిందించిన ఆ యొక్క రక్తం, మన శిక్ష యావత్తు ఆయన భరించి కలవరి శిలువలో ఆయన పొందిన శ్రమ, తన తాను అప్పగించుకున్న విధానం, వాటన్నిటిని ఒకసారి చూడు. ఎన్నోసార్లు ఈ సువార్త వింటా ఉన్నావు, అయినా నీ పాప రోగంలో నుంచి నువ్వు బయటికి రాని పరిస్థితులు ఏసై దగ్గరకు రాలేదు. ఆయన ప్రభావం నీలో ప్రవహించాలని ఆయన ఇష్టపడుతూ ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రా ఏసై దగ్గరకు, ఆయన ముట్టు ప్రభా, ఆయన పాదాల చెంత నువ్వు సాగిలపడి, ప్రభా నేను పాపినయ్యా నన్ను క్షమించు, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి రా, ప్రభు నిన్ను క్షమిస్తాడు, వెంటనే నీకు నెమ్మది సమాధానమును అనుగ్రహిస్తాడు, వెంటనే నీకు నెమ్మది సమాధానమును అనుగ్రహిస్తాడు. సిలువలో ఆ దొంగను మనం చూస్తూ ఉంటాం కదండి, కదా, ఎంత టైం పట్టింది, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్ అని చెప్పొచ్చేమో. కేక వేశాడు ఆ దొంగ, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడే, ఈరోజే నీకు రక్షణ దినం. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఇంకెవరైనా పాపంలో ఉన్నారా, క్షమించమని ప్రభువును అడుగు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. లూకా సువార్త 4:16-21 మనం చదువుకుంటా వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, యేసు ప్రభు వారు ఆయన గొప్ప వైద్యుడు, ఆయన మంచి వైద్యుడు, ఆయన వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు, తన కార్యాన్ని ఆయన జరిగించాడు. లూకా సువార్త 4 మనం గమనించినట్లయితే 4 అలానే యెషయా గ్రంథము 1:3 చెప్పబడిన మాటలు ఇక్కడ యేసు ప్రభువారు సమాజ మందిరములో నిలబడి విశ్రాంతి దినమున ఆయన దేవుని యొక్క వాక్యములో నుంచి యెషయా గ్రంథమును తీసుకుని ఆయన చదువుతా ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించెను,
చెరలో నున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన బాప్తిసం పొందిన తర్వాత సాతాను చేత ఆయన శోధింపబడిన ఆ తరువాత సమాజ మందిరములోనికి వచ్చి ఆ సమాజములో ఆయన ప్రకటిస్తూ ఉంటుండగా తన గురించి రాయబడిన మాటలు అవి నెరవేర్పును గురించి ఆయన చెప్తా ఉన్నాడు. యేసు యొక్క ఆత్మాభిషేక ఉద్దేశం, ఆయన అభిషేకించబడినప్పుడు ఆయన నన్ను అభిషేకించను అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో శరీరధారిగా ఉన్న దినాలలో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకి దిగి వచ్చి ఉంటుండగా ఆ అభిషేక వర్తమానం లేక ఆ ఉద్దేశము యేసు ప్రభువారు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. యెషయా భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే 61 మొదటి 3 దాన్ని ప్రవచిస్తూ వచ్చాడు. ఈ యొక్క సమయంలో ఒకసారి ఆ మాటలు కూడా మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 61 మొదటి 3 చదువుతారండి. దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వర్లరా, యేసయ్య ఈ యొక్క లోకమునకు రావటంలో ఉన్న ఉద్దేశం, ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన అభిషేకించబడటంలో ఉన్న గొప్ప ఉద్దేశం ప్రవక్త అయిన యెషయా ఆయన ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. బీదలకు సువార్త, దీనులకు నలిగిన వారిని ఉజ్జీవింపచేయటం, దృఢపరచటం, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, ఇలాగా మనం చూస్తూ ఉంటాం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. యేసు ప్రభువారైన శరీరధారిగా ఉన్న దినాలలో ఈ ఉద్దేశము ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఈనాడు నీ నా జీవితాల్లో కూడా ఆయన అలాంటి గొప్ప వైద్యుడిగా, స్వస్థపరిచేవాడిగా మనము చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 9:12-13 ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 9:12-13 చదువుతారండి ఎవరన్నా. పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలువరాదు. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. ప్రియ విశ్వాసీ దేవుని బిడ్డ, ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఈ మాట ఒకసారి ఆలోచన చేసుకో. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. అయితే నేను పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అనని ప్రభువారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏ వైద్యుడు? శరీర సంబంధమైన ఆ వైద్యుడేనా అని అంటే కాదు. శరీర సంబంధమైన ఆ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించాడు. ఆయన దేవుని కుమారుడు, దైవ నరుడు అనే సత్యాన్ని రుజువు చేయటానికి గొప్ప సూచక్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆయన చెప్పాడు, ఈ కార్యాలను బట్టి అయినా నన్ను నమ్మండయ్యా అనని చెప్పాడు. ఎందుకు అని అంటే ఆయన ప్రకటించే సువార్త, దేవుని యొక్క రాజ్యమును గురించిన వార్త, అది బలపరచబడటానికి ఈ యొక్క కార్యాలను జరిగిస్తూ వైద్యుడిగా, శరీర సంబంధమైన వైద్యుడిగా కూడా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కేవలం శరీర సంబంధమైన రోగముల గురించి ఆలోచన చేయొద్దండి. తప్పనిసరిగా యేసయ్య మనల్ని స్వస్థపరిచే దేవుడు, శరీర సంబంధమైన రోగం నుంచి కూడా స్వస్థపరుస్తాడు. వైద్యులకు అసాధ్యమైనది, వైద్యులు ఇంకా చేతులు ఎత్తేసిన తర్వాత కూడా నిన్ను నన్ను స్వస్థపరచగలిగిన శక్తి ఆయనలో ఉంది. ఆయన పరమ వైద్యుడు,
ఆయన ఇష్టపడితే మనకు సంపూర్ణమైన స్వస్థత శరీరములో ఆయన అనుగ్రహించగలడు. నమ్మితే ఆ స్వస్థతను మనం పొందగలుగుతాం. అయితే దానికంటే ప్రాముఖ్యమైన అంశం, దానికంటే ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటి అని అంటే నీ ఆత్మ సంబంధమైన స్వస్థతను గురించి ఈరోజు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. నీ ఆత్మ సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన విషయాలలో స్వస్థత, ఆరోగ్యం కలిగి ఒక చక్కటి పురుషుల వలె చక్కటి ఆరోగ్యవంతమైన మనుషులంగా మనం ఈ లోకంలో జీవించాలి. మన ఆత్మ ఆరోగ్యవంతకరమైన ఆత్మగా, ఆరోగ్యవంతమైన ఆత్మగా ఉండాలి అనేది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అయితే ఇక్కడ నేను రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నెంబర్ వన్, ఒకటి, ఆయన వైద్యుడు అయితే ఆయన తరువాత, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించారు. సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క అభిషేక ఆ ఉద్దేశం, ఆత్మాభిషేక ఉద్దేశం నెరవేర్చబడటం కొరకు బీదలకు సువార్త, వ్యాధిగ్రస్తులకు స్వస్థత, దీనులైన వారికి నలిగిన వారు ఉజ్జీవింపబడాలి, బంధకాల్లో ఉన్నవారు, సాతాను యొక్క చెరలో ఉన్నవారు విడిపించబడాలి. ఈ యొక్క ఉద్దేశం నెరవేర్చబడటానికి ఆ పరిచర్యలో సంఘానికి పాలు పంపులు అనుగ్రహించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 10:1 మనం చూస్తూ ఉంటాం. ఆయన శిష్యుల్ని, 12 శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వారిని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత కొన్ని వచనాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆనాడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఏ అధికారాన్ని అయితే తను కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశమైతే నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, అది తన తర్వాత తన శిష్యులు నెరవేర్చాలని కోరుకున్నాడు. వారికి ఆ బాధ్యత అప్పగించాడు, అధికారాన్ని ఇచ్చాడు, వారిని పంపించాడు, శక్తితో వారిని పంపించాడు. తర్వాత మరలా చెప్తాడు, ఆయన వెళ్తూ కూడా ఆయన అంటాడు, క్షమించండి, వారు ఆరోహణ అయిన తర్వాత దేవదూత కనపడి వారికి చెప్తా ఉంటారు, మీరు వెళ్ళి యెరూషలేములో ఉండండి, శక్తి నందు వరకు మీరు అక్కడ వేచి ఉండండి అనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు యేసయ్య చేసిన కార్యాలు, యేసయ్య చేసిన కార్యాలు వారు కూడా చేస్తూ వచ్చారు, వారు కూడా చేస్తూ వచ్చారు. యోహాను సువార్త 14:12 యేసయ్య కోరుకుంటున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 14:12 చదువుతారండి త్వరగా. యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవ్యూ అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఈ క్రియలు కొనసాగాలి. నేను చేసే ఈ యొక్క క్రియలు, నేను ఈ లోకానికి పంపించబడిన ఈ ఉద్దేశం నెరవేర్చబడాలి, సాతాను యొక్క అధికారంలో నుంచి విడిపించబడాలి, అంధకారంలో నుంచి వెలుగులోనికి మనుషులు రావాలి, బీదలైన వారు, దీనులైన వారు ఉజ్జీవింపబడాలి. కాబట్టి నా ఆశ ఏంటంటే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. తర్వాత మనం ఆ మాట చూస్తూ ఉంటాం. చెప్తూ ఆయన ఏమంటాడంటే, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను. ఇంకో మాట అంటాడు, వాటికంటే మరి గొప్పవి కూడా చేయను, వాటికంటే మరి గొప్పవి కూడా చేయను. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ప్రియమైన వర్లరా. నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచావా, విశ్వాసిని అని చెప్పుకుంటున్నావా? అలా అయితే ఈ వాక్యం నీ నా జీవితంలో సత్యం కావటానికి అది వాస్తవంగా అది రుజువు చేయబడవలసిన అవసరం లేదా? ఒకసారి ఆలోచన చేయి. నా ఎందు విశ్వాసం ఉంచువాడు వీటికంటే గొప్పవిను అతడు చేయను. నమ్మితే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. ఈరోజు చాలామంది విశ్వాసుల యొక్క జీవితాల్లో ఇలాంటి శక్తిని మనం చూడలేకపోతా ఉన్నాం. మన జీవితాల్లో ఈ శక్తిని మనం పొందుకోలేకపోతా ఉన్నాం. ఎందుకు అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే నా తలంపు ఏంటి అని అంటే, నా తలంపు ఏంటంటే మార్క్స్ వాత 16:17-18 కూడా మనకి తెలుసు ఆ మాటలు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును.
అనే మాట మనం అక్కడ చూస్తూ క్రింద ఏమేం చేస్తారు అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక విషయం అనేది కాకుండా మనం అపోస్తల కార్యంలో చూస్తే ఆది సంఘము ఈ యొక్క కార్యాలన్నిటిని కూడా వారు జరిగించినట్లుగా మనము గమనించవచ్చు, మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తలంపు ఏంటి అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగితే, నమ్మి బాప్తీసం పొందినవాడు వాడు రక్షింపబడతాడు. అంత మాత్రమేనా అంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. తరాలు గడిచే కొలది దేవుని ఎవరైతే విశ్వసించారు, ఆయన ఎందు విశ్వాసం ఉంచారో, వారి వలన ఈ సూచక్రియలు జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అదేంటి అని అంటే, నమ్మిన నీ జీవితంలో ఈ శక్తిని నువ్వు పొందుకున్నావా? ప్రభు నిన్ను అభిషేకించిన అభిషేక ఉద్దేశం నువ్వు ఎరుగుదువా? యేసయ్య బాప్తిసం పొంది వచ్చిన తరువాత ఆయన తన గురించి చెప్పబడిన మాట చెప్తూ ఆయన అంటాడు, ఇదిగో ఈ మాట ఈరోజు నెరవేర్చబడింది అనని ఆ క్రింద భాగంలో మనం చూస్తూ ఉంటాం. 1988 నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత పెద్దలైన వారు నా మీద చేతులుంచి వారు నన్ను అభిషేకించి ప్రార్థన చేసి హస్త నిక్షేపణ చేశారు. 2007 సంఘంలో, అంటే మీరు అర్థం చేసుకోవటానికి అని చెప్తా ఉన్నాను, చాలా దీనంగా చెప్తా ఉన్నాను ఈ మాట. యోగ్యుణ్ణి కాను అయినప్పటికీ కూడా ప్రభు తన యొక్క ఉచిత కృపలో జ్ఞాపకం చేసుకొని కొన్ని బాధ్యతలు అప్పగించి సంఘంలో పరిచారకునిగా ఆనాడు ఫిలిప్ గారు, దైవజనులు పెద్దలైన వారు ఇక్కడే మమ్మల్ని కొంతమందిని పరిచారకులుగా, 7 3 పెద్దల్ని నియమించడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అంటే నా కోసం కూడా ప్రార్థన చేయండి, ఆ అభిషేక ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడాలి. అయితే నేను ఒక మాట నేను చెప్పగలను, అది ఏంటి అని అంటే, ఆనాడు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 32:8 ఆలోచన చెప్పి నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే నేను చెప్పాలనుకున్న తలంపు ఏంటి అని అంటే, మనందరం కూడా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఉద్దేశం, పెద్దలైన వారు వారి యొక్క హస్తం మన మీద ఉంచి వారు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలని వారు అభిషేకించి ఉంటుండగా, ఆ అభిషేక ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుతుందా? యేసయ్య అంటా ఉన్నాడు, నాయందు విశ్వాసం ఉంచు వారు వీటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇది మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి విశ్వాసితో, నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెనని చెప్తున్నా ప్రతి ఒక్కరితో నేను చెప్తా ఉన్నాను, ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ఆయన వరాలతో నింపబడిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమాజం ఎదుట, సంఘం ఎదుట, బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చి ఉంటుండగా దేవుడు తన యొక్క దాసుల ద్వారా మీ జీవితాల్లో ఆయన కుమ్మరించిన వరాలు, వాటిని జ్ఞాపకం చేసుకోండి, ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఇది మనకేమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, యేసు ప్రభువారు వచ్చిన పరిచర్య, లేక ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన పరిచర్య ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చదువుకుంటా వచ్చాం, ఆయనే చెప్పాడు నేను దీని కొరకు వచ్చాను. అయితే ఈ రోజున ఆ పరిచర్య నెరవేర్చబడని ఎన్నో ఆత్మలు మన చుట్టూ ఉంటా ఉన్నాయి, నశించిపోతున్న ఆత్మలు, దీనులైన వారు, ఆత్మలో దీనులైన వారు మనం చూస్తూ ఉన్నాం, దరిద్రులైన వారు ఉన్నారు. సాతాను బంధకాల చేత బంధింపబడి బయటికి రాలేక పాపంలో ఆ కొట్టుమిట్లాడుతున్న వారు ఉన్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు, నిత్య నరకానికి చాలా చేరువుగా ఉన్న ఆత్మలు మన చుట్టూ ఉంటా ఉన్నాయి. యేసయ్య వచ్చిన ఉద్దేశం, ఆ పరిచర్య నెరవేర్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియా సంగమా, ఏం చేస్తున్నాం ఈ రోజున? ఆయన ఆశపడతా ఉన్నాడు,
నేను తండ్రి వద్దకు వెళ్తా ఉన్నాను, భూమి మీద నా పరిచర్యను కొనసాగించేవారు మీరే, మీరే నా పరిచర్యను కొనసాగించేవారు. అప్పగించాడు ఆ పరిచర్యను ఈ తరములో ఉన్న నీకు నాకు, ఈ ప్రాంతంలో ఉన్న నీకు నాకు, ఈ దినాలలో ఉన్న నీకు నాకు ఈ పరిచర్యను మనకు అప్పగించాడు. ఒకసారి చూడు నీ నేత్రాలని తెరిచి, నశించిపోతున్న ఆత్మల్ని చూడు, నశించిపోతున్న ఆత్మల్ని చూడు. యేసయ్య పరిచర్య లేక ఆయన పొందిన ఆ శ్రమ, ఆ ప్రభు వల్ల మనకి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా అది వ్యర్థమైపోవాలా కొంతమంది జీవితాల్లో? ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. ఈ రెండు విషయాలు మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఇంకా త్వరగా నేను ఒక 10-15 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు నడిపించిన కొలది అయితే కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని కోరుకుంటా ఉన్నాను. లూకా సువార్త 4:21 మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను వైద్యులుగా ఈ లోకంలో ఉంచాడు. ఆయన గొప్ప వైద్యుడు, మంచి వైద్యుడు. ఇలాంటి రోగము చేత, పాప రోగము చేత పీడింపబడిన వారిని, పీడింపబడుతూ ఉన్న వారిని స్వస్థపరచడానికి నిన్ను నన్ను వైద్యుడిగా ఈ లోకములో ఉంచాడు. ఆయన అధికారం ఇచ్చాడు, పంపించాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, నేర్పించాడు అనేక విషయాలు మన జీవితంలో. ఆయన కార్యాన్ని నెరవేర్చడం కొరకై మనల్ని పంపించాడు. 4:21 ఒక మాట అంటా ఉంటాడు. చూడండి, మనం చదువుకున్న భాగంలోనే మనం గమనించినట్లయితే, క్షమించండి, 23వ వచనం క్రిందికి వచ్చినట్లయితే 21వ వచనంలో నేను నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగను. స్వస్థపరిచే వైద్యుడు, ఆ లేఖనము నెరవేర్చబడింది. 23వ వచనం ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అన్న సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితువని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురెన్ను. మరియు ఆయన ఏ ప్రవక్తయో స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయితే ఇంకా మీరు క్రిందికి చూచినట్లయితే ఆ యొక్క కపెర్నహూములో ఆయన సొంత వారి మధ్యకు వచ్చాడు. కానీ అక్కడ ఒక మాట ఉపయోగిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో, నిన్ను నీవే స్వస్థపరుచుకో. ఆ తన స్వజనులు ఆయన అంగీకరించలేదు, ఆయన మాటల్ని వారు అంగీకరించలేదు, ఆయన వెంబడించలేదు. ఏ కార్యాలు కూడా అక్కడ ఆయన చేయలేకపోయాడు. విశ్వాసం లేదు వారికి, ఆయన్ని నమ్మలేదు వారు. అందువల్లనే తన స్వజనుల మధ్య ఆయన ఏ కార్యం కూడా చేయలేకపోతూ ఒక మాట అంటా ఉన్నాడు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో. ప్రియ విశ్వాసి దేవుని బిడ్డ, ప్రభు బలిలో పాలు పొందక ముందు నిన్ను నన్ను పాప రోగము నుంచి ఆత్మలను రక్షించే వైద్యులుగా దేవుడు మనల్ని నియమించాడు. జ్ఞాపకం పెట్టుకో, ఇది నాది కాదు అని నువ్వు చెప్పడానికి లేదు, ఇది నాది కాదు అని చెప్పడానికి లేదు. ఏదో ఒక విధానంలో కనీసం ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించకపోతే యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చిన పరిచర్య ఉద్దేశం నీ జీవితం ద్వారా అది నెరవేర్చబడలేదు అనేది జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్న సమయంలో ఒకసారి ఆలోచించు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, ఈనాడు స్వస్థపరచాల్సిన వైద్యులే వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ఎవరు స్వస్థపరుస్తారు? స్వస్థపరచాల్సిన నీవు నేను మనమే వ్యాధిగ్రస్తులమైతే ఎవరు స్వస్థపరుస్తారు? వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోవా. యేసయ్య ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం ఆత్మీయ రోగాలతో బాధపడుతూ ఉంటావు? ప్రియ విశ్వాసి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించే. ప్రేమతో నేను బ్రతిమలాడుతున్నాను, మరి ఎవరిని గురించి మీరు ఆలోచించేది ఈ సమయంలో? నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించే. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? నీ ఆత్మ ఉంటుందా? ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. మనం చదువుకున్న మాటల్లో కొంతమంది బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. విన్నారండి మాటలు. ఎవరు వీరు అంటే విశ్వాసులే, బలలో పాలు పొందేవారే. కానీ అయోగ్యంగా పాలు పొందటం వలన
వేచింపగా పాల్గొనడం వలన, తమ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోకుండా పాల్గొనడం వలన దేవుని ఆశీర్వాదాలకు బదులు దేవుని యొక్క కోపము ఉగ్రత శిక్షావిధికి వారు లోనవుతున్న పరిస్థితులు. నేను త్వరగా ఒక ఐదు విషయాలు, ఐదు అనగానే మీకు భయం వేసి ఉంటుంది, ప్రభు నడిపించుకోవాలి, వీలైనంత త్వరగా నేను ముగించేస్తాను. కొంత ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్యం ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటుండగా మనం ముందుకు వెళదాం. దయచేసి మీ మనసులు వాక్యం మీద కేంద్రీకరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. యోబు గ్రంథము 13:4 ఒక మాట మనం చూస్తూ ఉంటాం, ఒక మాట వైద్యుల గురించి ఒక మాట మనం చూస్తూ ఉంటాం. సో ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళదాం. చదువుతారండి ఎవరైనా త్వరగా, యోబు 13:4. మీరందరూ పనికి మాలిన వైద్యులు. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి, నన్నేమనమాకండి, ఇది దేవుని వాక్యం. ఏందన్నా మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటారేమో, టేక్ ఇట్ యాజ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంగా తీసుకో. మంచి వైద్యుడిగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకోవా. మనలో ఉండే వివిధ రకాలైన కొన్ని, అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని స్వస్థతలు నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిలో నుంచి ఆత్మీయ సత్యాలని, ఆత్మీయ రోగాలు ఏంటివి అనేవి కొన్నిటిని నేను మీకు మీ దృష్టికి తీసుకొని వచ్చి మళ్ళీ మనం పరిశీలన చేసుకొని ప్రభుకు అప్పగించుకుందాం. యేసయ్య మాత్రమే ఈ రోగాల నుంచి నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. ఒకవేళ అన్న నాకేం రోగం లేదంటే దేవునికి స్తోత్రం చెల్లించండి, దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకవేళ అన్న ఇదిగో ఈ నేను 4-5 రాసుకున్నాను, ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ఆలోచన చేయొచ్చు, ఒకవేళ దాంట్లో ఏదైనా ఒకటి ఇదిగో ఈ ఒకటి ఉందన్న నా జీవితంలో అని నీకు అనిపిస్తూ ఉంటే ప్రభు యొక్క సన్నిధిలోనికి రా. ఆయన మాత్రమే ఆ రోగము నుంచి మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడు. నెంబర్ 1, మనం గమనించినట్లయితే లూకాసు వార్త 5:12-13 మనము ఒక ఇన్సిడెంట్ అక్కడ మనము చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 5:12-13, కుష్ఠరోగంతో నింపబడిన ఒక వ్యక్తి ఆయన ఎద్దుకు వస్తాడు. సమయం పరిమితం కాబట్టి ఇవి ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి నేను కొద్దిగా చదవకుండా త్వరగా వెళ్తా ఉన్నాను. దయచేసి అక్కడ ఉన్న మాటలు మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తా ఉన్నప్పుడు వీలైతే ఒక లుక్ అట్లా వేయండి, ఆ వాక్యాన్ని అలా చదువుతారండి. ఆ సంఘటన, జరిగిన సంఘటన అంతా కూడా మీరు చదువుతూ ఈ మాటలు కూడా వినండి. కుష్ఠరోగంతో ఉన్న ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి యేసయ్యను అడుగుతాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే, ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. కుష్ఠరోగం మొదటిది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, స్పిరిచువల్ లెప్రసీ, విశ్వాసుల యొక్క జీవితంలో ఉన్న ఆధ్యాత్మికమైన కుష్ఠరోగం. పాపము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. విశ్వాసుల్లో ఉండే ఈ రోగము ఏంటి అని అంటే, ఇది అపవిత్రత, అన్క్లీన్లీనెస్, అపవిత్రత, పాపం వలన వచ్చిన అపవిత్రత ఈరోజు విశ్వాసు యొక్క జీవితంలో కుష్ఠరోగాన్ని తీసుకొని వస్తూ ఉంది. నీ జీవితంలో ఎలాంటి పాపం ఉన్నా సరే, ప్రియ సోదరుడా సోదరి, ప్రభు యొక్క నామమున బ్రతిమలాడుతూ ఉన్నాను, అది నీకు కుష్ఠరోగాన్ని కలిగిస్తుంది, కుష్ఠరోగాన్ని కలిగిస్తుంది, ఆత్మీయమైన కుష్ఠరోగం. కుష్ఠవ్యాధి గ్రస్తుల గురించి మనకు తెలుసు కదండి, పుండ్లు ఆ ద్రవం కారుతూ ఉంటుంది, వాసన కంపు, దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఈ రోజుల్లో అయితే ఉన్న చట్టాలను బట్టి సమాజంలో తిరుగుతున్నారు, కానీ ఆ దినాలలో వారు సమాజానికి వెలుపల ఉండాలి, సమాజంలో ఉండటానికి వీల్లేదు. ఈరోజు ఏ పాపమైనా నీ జీవితంలో ఉంటే, నిన్ను అపవిత్రపరిచే ఏ పాపమైనా సరే నీ జీవితంలో ఉన్నట్లయితే, పాపం వల్ల నీకు కుష్ఠరోగము, ఆత్మీయమైన కుష్ఠరోగం సంభవిస్తుంది, నీ అవయవాల్ని క్షీణింపచేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి, వేళ్ళు, కాలి వేళ్ళు, చేతులు వేళ్ళు, ముక్కు, నోరు. ఆత్మీయ స్థితిలో భయంకరమైన స్థితికి అది మనల్ని తీసుకుని వెళ్తుంది. ప్రభు దగ్గరికి రా. సమయం పరిమితం కాబట్టి ఎక్కువ వివరణలోకి వెళ్లకుండా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఏ పాపము, ఏ అపవిత్రత నీ జీవితంలో ఉందో అది కుష్ఠరోగముతో సమానం అనేది జ్ఞాపకం పెట్టుకో. యేసయ్య రక్తం మాత్రమే మనల్ని ఆ యొక్క పాపము నుంచి, ఆ అపవిత్రత నుంచి మనల్ని బయటికి తీసుకొని రాగలదు.
మరెవ్వరు కూడా తీసుకురాలేరు ప్రియమైన వారలారా, మరెవ్వరు కూడా తీసుకొని రాలేరు. ఈ దినాల్లో గమనిస్తూ ఉంటే ఆ భయంకరమైన పాపం ఏలుతూ ఉంది ప్రజల్ని, విశ్వాసుల్ని. కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసయ్య రక్తమే నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచేది, ఆ కుష్టు వ్యాధి నుంచి మనకు స్వస్థతను ఇచ్చేది, మనకు స్వస్థతను ఇచ్చేది. లేదంటావా అలానే ఉంటానంటావా, అలానే ఉంటానంటావా పాపంలో? నీ జీవితం ఎలా మారుతుందో కొన్ని దినాల తర్వాత తెలుస్తుంది. అందుకనే ప్రేమ కలిగిన ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, కంపు దుర్గంధం రాకముందే, నీ అవయవాలు క్షీణించకముందే, ఆత్మీయ జీవితంలో నష్టం నువ్వు పొందకముందే, ఇతరులు నిన్ను అసహించుకోకముందే రా ప్రభు దగ్గరికి. అయ్యా ఇదిగో అయ్యా ఈ పాపము నా జీవితాన్ని నాశనం చేస్తుంది, క్షమించయ్యా, రక్తంతో కడుగయ్యా, అడుగుదాం ప్రభుని, ప్రభు మనల్ని క్షమిస్తాడు. గాయాలు పచ్చిపుండ్లు ఎవరికి? యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎవరికండి? తిరుగుబాటు చేయు వారికి, మెడ వంచని వారికి, దేవుని మాటను వినని వారికి, ధిక్కరించే వారికి, సాహసించి ముందుకు వెళ్ళే వారికి. ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి పాపంతో ఆటలాడొద్దు. రెండవ రాగం విశ్వాసుల్లో ఉండే రెండవ రాగం, క్షమించండి ఒకవేళ ఈ మాటలు కఠినంగా ఉంటున్నాయేమో, కానీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనలో ఉండే మరొక జబ్బు, మరొక రోగం ఏంటి అని అంటే, లూకాసు వార్త 18:35-42 అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఒక గుడ్డివాడు, 18:35-42 మనం గమనించినట్లయితే, ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుంటాడు, యేసుప్రభువారు ఆ దారిన వెళ్తున్నాడని తెలిస్తే దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తాడు. ఓరకుండు అని పక్కన వారు గద్దిస్తూ ఉంటారు. రే నోరు మీరా అంటే వాడు మరి ఇంకా ఎక్కువగా కేకలు వేస్తాడు. నేను నీకేం చేయగోరుతున్నావు అన్ను ఆ యేసయ్య అడిగితే, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను, నేను చూపు పొందగోరుచున్నాను. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ దిస్ బ్లైండ్ మ్యాన్. ప్రియమైన వర్లరా, గుడ్డి వారిని గురించి ఆలోచించేయండి. వారు దేన్ని చూడలేరు, వారు ఇంకొకరి మీద ఆధారపడాల్సిందే. కేకలు వేస్తున్నాడు, అయ్యా నాకు చూపు దయచేయి, నాకు చూపు దయచేయి. యేసయ్య చెప్పాడు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. విశ్వసించాడు, నమ్మాడు యేసయ్య మాటను, వెంటనే తనకు చూపు వచ్చింది. ప్రియమైన విశ్వాసీ దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది విశ్వాసుల యొక్క నేత్రాల్ని దేవుడు తెరిచాడు, కానీ స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైన గ్రుడ్డితనంలో మ్రగ్గిపోతా ఉన్నారు. ఆత్మీయమైన గ్రుడ్డితనం ఎందుకు వస్తుందో తెలుసా? అవిశ్వాసం వలన వస్తుంది. సంశయము, అనుమానం, సొంత ఇష్టము, స్వనీతి మీద ఆధారపడటం వలన గ్రుడ్డితనం వస్తుంది. గుర్తుపెట్టుకుందాం. స్వనీతి మీద ఆధారపడినప్పుడు, అనుమానించినప్పుడు, అవిశ్వాసం వలన దేవుణ్ణి పూర్తిగా నమ్మనప్పుడు ఏమవుతుందంటే గ్రుడ్డితనము వస్తుంది. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గ్రుడ్డితనాన్ని కలుగ చేస్తుంది. దేవుని ప్రత్యక్షత ఉండదు అటువంటి వారికి. దేవుని ప్రత్యక్షత ఉండదు, వాక్య ప్రత్యక్షత ఉండదు. వాక్యం వింటూ ఉంటారు, దేవుని సత్యాలని తెలుసుకుంటూ ఉంటారు, కానీ వారి మనోనేత్రాలు వెలిగించబడవు. వారు దేవుని చూడలేరు, దేవుని యొక్క ప్రత్యక్షత వారికి ఉండదు. విశ్వాసులమే. ఎందుకంటే మన స్వనీతి అడ్డొస్తుంది, మన సొంత ఇష్టం అడ్డొస్తుంది, నమ్మకం ఉండదు, పూర్తిగా ఆ పరిపూర్ణమైన విశ్వాసంలోనికి మనం రాలేకపోయాం. ఆత్మీయమైన గ్రుడ్డితనం ఒకసారి ఆలోచించి నీ జీవితంలో గ్రుడ్డివాడుగా ఉంటే మరొక గ్రుడ్డివాడికి ఎలా దారి చూపుతావు? నువ్వే నిజంగా యేసయ్య నమ్మకుండా, పరిపూర్ణంగా నమ్మకుండా ఇంకొకళ్ళు నమ్ముకోమని ఏమని చెప్తావు? ఆత్మీయమైన గ్రుడ్డితనంలో నుంచి బయటకు వద్దాం. ఏ స్వనీతి కార్యాలు లేక ఏ పరిస్థితుల్లో అవిశ్వాసం మనలో ప్రవేశిస్తూ ఉంది? దేవుని ప్రత్యక్షతను పొందలేకుండా ఏవి నీకు అడ్డొస్తూ ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సోదరుడు, సోదరి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు వల్ల పాలు పొందక ముందు, డూ హ్యావ్ దిస్ రివలేషన్? యేసయ్యను చూడగలిగిన నేత్రాలు, ఆ మనోనేత్రాలు, వెలిగింపబడిన మనోనేత్రాలు మనం కలిగి ఉంటున్నామా? అలా అయితే
ఆ బలలు యోగ్యంగా పాలు పొందాం, దేవాన్ని కొందనాలయ్యా అని చెప్దాం. లేక ఏ ఏ విషయాలు నీ మనోనేత్రాలకి గురుడితనాన్ని కలుగు చేస్తా ఉన్నాయి? జాగ్రత్త, దేవుని ప్రత్యక్షత లేకపోతే ఆత్మ ఎంతో నష్టపోతుంది. మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్త ఏడో అధ్యాయం 31 నుంచి 35 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలలో ఇక్కడ మరొక వ్యక్తిని మనము చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు అంటే మీకు అర్థమవటానికి ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన చేసిన పరిచర్య ఇదండి, ఎవరిని ఆయన త్రోసివేయలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు, వారందరినీ కూడా స్వస్థపరిచాడు. మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలలో ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతను మూగ చెవుడు కలిగిన వాడు, నత్తివాడు. మనం చూస్తాం 32వ వచనం, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి ఆయన మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. అప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? వారేమనుకున్నారంటే, ప్రభువా నువ్వు చెయ్యి ఉంచితే వాడు బాగుపడతాడు అనుకున్నాడు. కానీ దేవుని యొక్క డీలింగ్స్ డిఫరెంట్, దేవుడు మందులు వాడే విధానం డిఫరెంట్, ఆయన ట్రీట్మెంట్ డిఫరెంట్. అన్ని రోగాలకి ఒకే మందు ఇవ్వడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఈ వ్యక్తిని ఏం చేశాడంటే పక్కకి తీసుకొని వెళ్ళాడు కదండి. ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన వర్లరా, ఈ వ్యక్తి జీవితంలో డెఫ్ అండ్ డమ్ అనుకోవచ్చు, ఆత్మీయమైన చెవుడు, మూగతనము. నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా దేవుడు అలాంటి వ్యక్తిని చూసి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మూగవాడు చెవిటివాడు చెప్పేదేమి వినపడదు. మూగవాడు మాట్లాడలేడు, తను అనుకున్న భావాలు చక్కగా ఎక్స్ప్రెస్ చేయలేడు, తను ఏదైనా అనుకుంటాడో దాన్ని చక్కగా చెప్పలేడు. అలాంటి పరిస్థితుల్లో అతన్ని చూసి నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, నీ నా జీవితాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆత్మీయమైన మూగతనము, ఆత్మీయమైన చెవిటితనం, ఇది మనకేమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, ఆయన స్వరాన్ని వినకపోవటం, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకపోవటం అనే ఆ రోగం ఒకవేళ విశ్వాసుల యొక్క జీవితాల్లో ఉంటే, మన జీవితంలో ఉంటే మనల్ని మనం సరి చేసుకుందాం. ఆత్మీయమైన ఈ రోగము డెఫ్ అండ్ డమ్, చెవిటి వారం దేవుని స్వరాన్ని వినలేము. యేసయ్య చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినను. వింటున్నామా ఆయన స్వరాన్ని? వినలేని చెవులు ఉన్నాయి కానీ వినలేము. మన ఆత్మీయ చెవులు అవి మూసివేయబడినాయి, దేవుని స్వరాన్ని వినటానికి అవి మూసివేయబడినాయి. అక్కడ యేసయ్య అంటాడు, నా గొర్రెలు నా స్వరం విన్ను, అన్యుల స్వరము ఏమాత్రమో వినవు అవి. కానీ మనకు వినపడే అన్ని కూడా అన్యుల స్వరమే. మన యజమాని మన కాపరి యొక్క స్వరం మనకు వినపడదు. ఆత్మీయమైన చెవిటితనం, దేవుడు ఎన్నో విధాలుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను సంధిస్తూ ఉన్నాడు, ఎన్నో విధాలుగా నీకు బోధిస్తూ ఉన్నాడు. రెస్పాండ్ అవ్వని పరిస్థితి అసలు చెవులోకి వెళ్తుందా? కొంతమంది అంటారు ఈ చెవులో విని ఇటు వదిలేయాలని కదా, అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు అసలు చెవులోకి వెళ్తుందా? పక్కకి తీసుకొని వెళ్ళాడు దేవుడు ఏకాంతముగా ఉమ్మివేశాడు. చెవులో ఏం చేశాడండి కదా, వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. కొన్నిసార్లు ఇలాంటి ట్రీట్మెంట్ కూడా మనల్ని తీసుకొని వెళ్తాడు. అయితే ప్రియమైన వర్లరా, జ్ఞాపకం పెట్టుకుందాం, అలాంటి స్థితిలో ఉన్నావా? అలా అయితే ప్రభు దగ్గరికి రా. దేవుని స్వరాన్ని వినకుండా ఏవి నిన్ను అడ్డగిస్తూ ఉన్నాయి? వినగలిగిన చెవి, ఆ మాట్లాడే నాలుక నీ జీవితంలో ఉందా? యేసయ్యని గురించి మాట్లాడుతున్నావా? సాక్ష్యం ఇస్తున్నావా? ప్రభు వల్ల పాలు పొందుతున్నావు, బాప్తీసం తీసుకున్నావు, అయితే నోరు తెరచి ఆయన గురించిన సాక్ష్యం
లేకపోతే మూగవాడిగా మిగిలిపోతున్నావా? నీ జీవితం అంతా అలానే మిగిలిపోవటానికి ఇష్టపడతావా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఇంకా అనేక రోగాల్ని ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు, కుంటి వారిని నడవ చేశాడు. ఆత్మీయ నడ గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే సమయం పరిమితం కాబట్టి ఒక రెండు ముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మరొకటి మనం చూస్తే, మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆత్మీయమైన చెప్తారా మీరు? మొదటిది కుష్ఠరోగం, రెండవది ఆత్మీయమైన గుడ్డితనం, మూడవది ఆత్మీయమైన చెవిటితనము మూగతనం, తర్వాత నాలుగవదిగా అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే దీని గురించి మనం ఆలోచన చేద్దాం. మార్క్స్ వార్త 5:1-16 మనకు తెలుసు. సేనాదయాలు పట్టిన వ్యక్తి అక్కడ మనం చూస్తూ ఉంటాం. దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని యేసయ్య విడిపించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గురించి కొంత తీవ్రంగా ఆలోచించేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది సమయమైన ఒక్క ఐదు నిమిషాలు దీని గురించి ఆలోచించేయి. ఇది చాలా తీవ్రమైన విషయం. సాతాను యొక్క ఆధీనములో నుంచి దయ్యము యొక్క ఆధీనములో నుంచి, ఆ బంధకాల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాలని, మన ఆత్మలు విడిపించాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. సాతాను మీద విజయం ఆయన పొందాడు. ఆ విజయాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆశపడ్డాడు. అనేక దయ్యాలు ఈ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉంటే వాడిని వాడు గాయపరుచుకుంటూ సమాధుల్లో తిరుగుతూ కేకలు వేస్తూ ఎవడికి ప్రయోజనకరం కాని వాడిగా ఉంటూ ఉన్న ఈ వ్యక్తిని అందరూ వదిలేసిన ఆ పరిస్థితుల్లో దయ్యం యొక్క ఆధీనంలో ఉన్న ఈ వ్యక్తిని, తన మనస్సు దయ్యం యొక్క ఆధీనంలో ఉంటుండగా తన చిత్తము ఆ వ్యక్తిని ప్రేమించేసి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. తన్ని స్వస్థపరిచాడు. ఆ దయ్యముల నుంచి విడుదల దయచేశాడు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభు అంటాడు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యాలు, శ్రేష్టమైన కార్యం నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దయ్యం యొక్క ఆధీనంలో నుంచి, సాతాన్ యొక్క ఆధీనంలో నుంచి నిన్ను నన్ను విడిపించటం. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, మరలా వాడి ఆధీనంలోనికి వెళ్ళిపోతున్నామేమో. ఆత్మ సంబంధముగా ఆలోచన చేస్తే మన ఆత్మ మరలా తిరిగి దయ్యం యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతుందేమో. ఉన్నారండి అలాంటి వారు విశ్వాసుల్లో, ఉన్నారు అలాంటి వారు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మన ఎమోషన్స్, మన మానసికమైన పరిస్థితి అది మన ఆధీనంలో ఉండదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోగలిగిన ఆత్మను నీకు ఇచ్చాడు. నువ్వు మరొకరి ఆధీనంలో ఉండకుండా దేవుని యొక్క మార్గాల్లో నడుచుకోవటానికి నీ ఆత్మకు స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఈరోజు నీ ఆత్మ ఎవరి ఆధీనంలో ఉంటుంది? మరలా తిరిగి దయ్యం యొక్క, సాతాన్ యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతా ఉందా? దానికి కారణం నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, సొంత అభిరుచులు, పాపపు అభిరుచులు. ఇందాక నేను చెప్పాను పాపము ఉంటే కుష్ఠరోగం. అయితే ఇది మన మానసికమైన స్థితిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనసు ఉన్నదాన్ని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది కదండి. ఆలోచన ఇక్కడ పుడుతుంది, ఆ ఆలోచన బట్టే నీ యొక్క జీవితం, నీ డెస్టినేషన్ ఉంటుంది. ఈ ఆలోచనని ప్రభావితం చేస్తున్నాడు సాతానుడు. పాపపు అభిరుచులు, శరీర సంబంధమైన కోరికలు, కామాతురతో నింపబడిన ఆలోచనలు, ఆశలు, విపరీతమైన కోపం. మీరు అనొచ్చేమో కోపడొచ్చు కదన్న, కోపడుడి కాని పాపము చేయకుడి. కానీ విపరీతమైన కోపం అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అన్నమాట. అది సాతాను ద్వారా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకో. విపరీతమైన కోపం వస్తే రిస్ట్రెయిన్ చేసుకోలేకుండా కోపడుతున్నావంటే, నువ్వు నీ మనసులో ఆ కోపాన్ని అలానే కొనసాగిస్తున్నావంటే, సూర్యుడు అస్తమించక ముందే నీ కోపంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావంటే,
ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ డెవిల్ గుర్తుపెట్టుకో విశ్వాసే దేవుని బిడ్డ నేను చాలా మంచివాడిని చాలా ప్రార్థనాపరుణ్ణి ప్రార్థనాపరురాలిని లేదా వాక్యం బాగా చెప్తున్నాను అనుకుంటున్నావేమో సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళమాక అది చాలా భయంకరమైన పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి అది మళ్ళీ ఏం చేస్తుందంటే తన తాను శాపగ్రస్తునిగా చేస్తుంది ఇతరులకు అనేకులకు ప్రమాదాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది ప్రమాదాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచించే కుటుంబాన్ని గురించి ఆలోచించే సాతాను యొక్క చేతిలో బానిసైపోతున్నావా మరలా వాడి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతా ఉన్నావా ప్రియ విశ్వాసి ప్రేమతో నేను చెప్తా ఉన్నాను ఈరోజు చాలామంది దే కుడ్ నాట్ కంట్రోల్ దేర్ ఎమోషన్స్ వారి యొక్క మానసికమైన పరిపక్వతలోనికి రాలేక దేవుని యొక్క ఆత్మ నడిపింపులో వారు ఉండక ఎన్నో నష్టాలు కుటుంబాల్లో ఎంతో కష్టం కొని తెచ్చుకుంటున్న పరిస్థితులు పాపపు అభిరుచులు ఈ రోజున విశ్వాసి జీవితాన్ని నాశనం చేస్తాం నాకు తెలుసు ఒక సోదరుడు పాస్టర్గా కొంతకాలం చేశాడు అంటే ఎవరిని విమర్శించడం కాదు కానీ అర్థం చేసుకోవడానికి నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నాను మనమేం గొప్పవారమేం కాదు ఎంతోమందికి సువార్త చెప్పాడు కానీ తన జీవితం ఒక స్టేజ్ వచ్చింది భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు అయితే మరొక స్త్రీతో అక్రమ సంబంధం తను చదివించాడు ఎంతో చిన్నది ఆ అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ తర్వాత పరిస్థితి ఏమై ఉంటుందో మీరు ఊహించవచ్చు బయటికి తెలిసింది ఏమవుతుంది కుటుంబం చిన్నా భిన్నం సేవా పరిచర్య అయిపోయింది ప్రియ విశ్వాసి మనం వారికంటే గొప్పవారం ఏం కాదు ఆత్మీయంగా ఎంత బలహీనలో మనం ఎరుగుదాం ఎంత బలహీనలో మనం ఎరుగుదాం కంట్రోల్ యువర్ మైండ్ నీ మనస్సుని జాగ్రత్త స్వాధీనంలో పెట్టుకో బెల్షస్సర్ రాసు మనస్సును అణుచుకొనక దేవుని ఎదుట పాపం చేశాడు అంతే దేవుని యొక్క శిక్ష తన మీదకి వచ్చింది మెనే మెనే టేకేలు ఫార్సిన్ దేవుడు నిన్ను త్రాసులో తోచుగా నువ్వు తక్కువగా కనపడ్డావు విశ్వాసీ దేవుని బిడ్డ ఏసై నిన్ను ప్రేమించి నీకు రక్షణ అనుగ్రహించాడు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించాడు ఆ దయ్యం యొక్క చెరలో నుంచి నిన్ను నన్ను విడిపించాడు కదా మరలా తిరిగి ఆ చెరలోకి వెళ్ళిపోదామా మళ్ళా అలాంటి భయంకరమైన దౌర్భాగ్యమైన జీవితంలోనికి వెళ్ళిపోదామా ఏసై ఉన్నాడు రా ప్రభు దగ్గరికి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో నీ జీవితంలో చివరిగా సమయం అవుతుంది కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను చివరిగా ఈ మాట చెప్పి ఈ తలంపు చూసుకొని మనం ముగించుకుందాం మరొక రోగం నిద్ర అదే అంటే మనం చదువుకున్న భాగంలో మొదటి కొరింది 11వ అధ్యాయం 30వ వచనంలో చూస్తూ వచ్చాం అనేకులు నిద్రించుచున్నారు చాలామంది నిద్రించున్నారు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వారిలో ప్రియమైన దేవుని బిడ్డ ఈ ప్రశ్న నీకే స్పిరిచువల్గా ఆత్మీయంగా నువ్వు మెలకుగా ఉన్నావా లేక నిద్రిస్తూ ఉన్నావా ఈ నిద్ర అనేది మనము గమనిస్తే దేవుడు అంటే శరీర సంబంధంగా ఆలోచిస్తే మన మరణాన్ని చనిపోయిన వారిని గురించి ఏసై చెప్తా ఉంటాడు సో డెడ్ పీపుల్ అలాంటి వారిని కూడా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన లేవనెత్తాడు లూకా సువార్త 7వ అధ్యాయం ఇక్కడ వీటన్నిటిలో కూడా ఇవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా స్పందించాడు అనేది మీరు ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నాను లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం గమనించినట్లయితే 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే ఆయన ఒక ఊరికి వెళ్తూ ఉంటాడు ఆ గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒక యవనస్తుడు ఉంటాడు ఆ పాడి మీద మోసుకొని వెళ్తూ ఉంటారు అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి చూడండి అక్కడ సిచ్యువేషన్ చూడండి విధవరాలు ఒకే ఒక కుమారుడు చచ్చిపోయాడు ఎలా ఉంటుంది ఆమె పరిస్థితి అయితే దేవుడు అలాంటి స్థితిని చూచి చలించిపోయాడు ఈ గొప్ప వైద్యుడు
ఈ గొప్ప వైద్యుడు, ఈ మంచి వైద్యుడు, ఈ మంచి వైద్యుడు ఆయన చూచి వెళ్ళిపోయిన వాడు కాదు. ఆ పరిస్థితిని చూసి, ఆ తల్లి ఏడుపును చూసి ప్రతిస్పందించాడు, ఆపాడు. అక్కడ మనం చూస్తూ ఉంటాం, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఐదవదిగా ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చచ్చిన స్థితి. ప్రకటన గ్రంథము 3:1 మనం గమనిస్తే అక్కడ ఉన్న మాట, ఆ సంఘంతో చెప్పబడుతున్న మాట ఏంటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నువ్వు మృతుడవే, పేరుకైతే జీవిస్తున్నావన్న పేరుంది కానీ నువ్వు చచ్చిన వాడువే అని చెప్తే, ఒకసారి ఆ మాట చూద్దామా. అక్కడ ఎందుకు దేవుడు ఆ యొక్క పదాన్ని ఉపయోగించాడు అని అంటే, ప్రకటన గ్రంథము 3:1 లేక క్రింది భాగానికి మనం వచ్చినట్లయితే ఆయన చెప్తా ఉంటాడు. ప్రయాణ గ్రంథము 3:1, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనక జాగూరుకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. క్రియలు సంపూర్ణము కాని క్రియలు, ఆత్మీయంగా సంపూర్ణము కాని క్రియల్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఆ క్రియలు దేవుని దృష్టికి మనల్ని ఎలా చూపిస్తున్నాయంటే, ఆత్మీయంగా మనము చచ్చిన స్థితిలో ఉన్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. క్రియలు సంపూర్ణము కాని క్రియలు, పాపం చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు అనేది మనం చూస్తూ ఉంటాం. అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తా, ముందుకు వెళ్ళిపోతాను. ఐతుక అనే యవనస్తుడు ఉన్నాడు, మనకు తెలుసు కదండి. ఐతుక అనే యవనస్తుడు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేమో రాత్రి సమయం, ఇదేమో మధ్యాహ్న సమయం. ఇప్పుడు కూడా ఎక్కువసేపు మాట్లాడితే కదా నిద్ర వచ్చేస్తుంది. పౌలు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఐతుక అనే యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. పెద్దలైన వారు చెప్తా ఉంటారు, ఏం కావాలి యవనస్తునికి? ఏం కావాలి? అటు పౌలు యొక్క బోధ కావాలి, ఇటు దేవుని బిడ్డల సహవాసం కావాలి, ఇటు బయట ఉన్న విషయాలు కూడా కావాలి. కాంప్రమైజింగ్ లైఫ్. ఆ క్రియలు సంపూర్ణము కాని క్రియలు. పడ్డాడు అక్కడి నుంచి చనిపోయాడు. అయితే దేవుని స్తోత్రం, మరలా దేవుడు పౌలు ద్వారా తనకి మరలా జీవాన్ని ఇచ్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఈరోజు ప్రభు బలిలో పాలు పొందక ముందు ఒకసారి మన జీవితాల గురించి మనం పరిశీలన చేసుకుందాం. ఇది రెండవదిగా చాలా ప్రాముఖ్యమైన మన ఆత్మీయ రోగములో ఉన్న చివరి ఫలితం, ఆత్మీయ రోగాల వల్ల వచ్చే ఫలితం ఏంటంటే మరణం. అయితే దేవుడు అలాంటి చనిపోయిన వారిని కూడా మరలా తిరిగి లేపేవాడు. ఆయన గొప్ప వైద్యుడు. ఆ తల్లిని చూచాడు, ఆమె మీద కనికరపడ్డాడు. కనికరించి ఆమె యొద్దకు వచ్చి ఆ పాడిని ముట్టి, చిన్నవాడా లే. ఎంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం చచ్చిన స్థితిలో ఉంటావు? లేపాడు. మరలా తిరిగి అతను లేచాడు. ప్రియమైన విశ్వాసీ, ప్రభు వల్ల పాలు పొందక ముందు నీ ఆత్మీయ స్థితి ఈరోజు ఎలా ఉంది? చచ్చిన స్థితిలో ఉంటున్నావా? క్రియలు సంపూర్ణంగా లేవా? ప్రభు నిన్ను ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాడు, నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఇప్పుడు మనం భాగానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28-31 అందరం కలిసి జాగ్రత్తగా చదువుకుందాం. మొదటి కొరింది 11:28 అందరం కలిసి చదువుకుందామండి. దయచేసి బిగ్గరగా చదవండి, కొద్దిగా ఆలోచన చేస్తూ చదవండి. ఒకవేళ చదవటం రాని వాళ్ళు, నేను చదువుతూ ఉంటుండగా దయచేసి నా మాటలు ఆలకించమని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు.
అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడి స్వేచ్ఛను నీకు నాకు ఇచ్చాడు ప్రియ సోదరి సోదరుడా. మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలావు చేసి దానిలో మనము పాలు పొందాలని చెప్తున్నాడు. పాలు పొందకుండా వెళ్ళొద్దు, పాలు పొందు, కానీ కానీ పరీక్షించుకో. నీ జీవితాన్ని పరీక్షించుకో. ఏ వ్యాధి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టానికి తీసుకొని వెళుతుంది? గొప్ప వైద్యుడు ఉన్నాడు యేసయ్య, గొప్ప వైద్యుడు ఉన్నాడు, మంచి వైద్యుడు ఆయన. ఆయన దగ్గరికి రా. నీ జబ్బు ఎలాంటిదైనా, నీ ఆత్మీయ రోగం ఎలాంటిదైనా సరే ఆయన స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, మంచి ఆరోగ్యానికి ఇస్తాడు, మంచి ఆరోగ్యానికి ఇస్తాడు. మరొక తలంపు పరిశీలన చేసుకోవటానికి, పాప రోగముతో నశించిపోతున్న ఆత్మల గురించి కూడా ఆలోచన చేయి. పాప రోగముతో నశించిపోతున్న ఆత్మల గురించి ఆలోచించేయి. యేసయ్య అభిషేక ఉద్దేశం మనం వింటా వచ్చాం. అది దేవుడు నీకు నాకు అప్పగించాడు. ఈ రోజున ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? బాప్తిసం పొందావు, సంఘంలో అభిషేకించబడ్డావు, ఆత్మ వరాలతో దేవుడు నిన్ను నింపాడు. అయితే ఆ పరిచర్య నువ్వు తుదముట్టించగలుగుతున్నావా? యేసయ్య పరిచర్యలో పాలు పొందే భాగ్యం నీకు నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడదాం. ఒకవేళ అలాగా చేస్తున్నామా లేదా ఆలోచన చేసుకుందాం, లేకపోతే క్షమించమని ప్రభువుని అడుగుదాం. ప్రార్థనలోనికి వెళదాము. దయచేసి మోకరించండి.